నవ్యాంధ్ర ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పరిస పోగు శ్రీనివాసరావు ఆదేశాల మేరకు డిసెంబర్ 13న మాదిగల తిరుగుబాటు ధర్నాను జయప్రదం చేయాలని కోరుతూ మార్కాపురం పట్టణంలోని పూల సుబ్బయ్య శాంతి భవనంలో గిద్దులూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆధ్వర్యంలో కరపత్రాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా అధ్యక్షులు తాలూరు విజయభాస్కర్ మాట్లాడుతూ నవంబర్ 15 నుండి డిసెంబర్ 1 వరకు మాదిగల మేలుకొలుపు యాత్ర ప్రారంభిస్తున్నట్లు తెలుపుతూ శీతాకాల పార్లమెంటు సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ చట్టబద్దత కల్పించాలని రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో ఎమ్మెల్యేలకు మంత్రులకు బీజేపీ నాయకులపై ఒత్తిడి తెచ్చే విధంగా కార్యక్రమాలు చేయడం జరుగుతుందని అలాగే ఎస్సీ కార్పొరేషన్ కు నిధులు కేటాయించాలని 13 జిల్లాల్లో చర్మకారులకు చెప్పులు షాపులు నిర్మించాలని ఎస్సీ సబర్ నిధులను ఎస్సీ ఎస్టీ అభివృద్ధికి కేటాయించాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. కరపత్ర ఆవిష్కరణ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కురపాటి రంగయ్య, గిద్దులూరు అధ్యక్షులు గోనా కాశయ్య తదితరులు పాల్గొన్నారు. నేను గిద్దలూరు నియోజకవర్గం నవ్యాంధ్ర ఎంఆర్పీఎస్ అధ్యక్షుణ్ణి. మరి ఈరోజు నవ్యాంధ్ర ఎంఆర్పీఎస్ కార్యాచరణ పాంప్లెట్ను విడుదల చేయడం జరిగింది. అంతేకాకుండా బీజేపీ ప్రభుత్వము 2014లో వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో మాదిగల వర్గీకరణ ఎస్సీ వర్గీకరణ గురించి ప్రస్తావించడం జరిగింది. ప్రస్తావించి వర్గీకరణ అనే విషయాన్ని పూర్తిగా మర్చిపోవడం జరిగింది. అందువలన వెను వెంటనే రేపు శీతాకాల సమావేశాల్లో జరిగేటువంటి పార్లమెంటు సమావేశాలలో ఎస్సీ వర్గీకరణను ఖచ్చితంగా చేయాలని చెప్పి మేము మా నవేంద్ర ఎంఆర్పీఎస్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము. అంతేకాకుండా మా నవేంద్ర ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పరిసిపోగు శ్రీనివాసరావు గారి ఆదేశాల మేరకు డిసెంబర్ 13వ తేదీన జరగబోయేటువంటి ధర్నా విజయవాడలో ఏదైతే జరుగుతుందో బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించి మా ధర్నాను మేము విజయవంతంగా చేసుకునేదానికి, మా డిమాండ్లను నెరవేర్చుకునేదానికి మేము ధర్నా చేస్తున్నాము. దాంట్లో మా డిమాండ్లను వెంటనే పరిష్కరించి మా ఎస్సీ వర్గీకరణ అనేది చేయకపోతే ఇంకా ముందుగా 13 జిల్లాల్లో రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులకి ఎమ్మెల్యేలకి వినతి పత్రాలను అందించి మా డిమాండ్లను మేము నెరవేర్చుకునేదానికి సిద్ధంగా ఉంటామని చెప్పి ఇప్పుడు తెలియజేస్తున్నాం.